वेलकम बैक टू स्वप्न सल्दी रेसीपी नैन मी स्वप्न टुडे संडे स्पेशल पीतल कर्री एंत टेस्ट ईजीग एला प्रिपेर चुस्कोड़ वीडियो शेर चाहमान आलरे पीतल क्लीनिंग वीडियो ना प्रीवियस वीडियो लास्ट वीडियो शेर चसा कदमी सो क्लीनिंग वीडियो अभी तपक चूँ सो फ्रेश समुद्र पीतलु कर्री एला प्रिपेर चुस्कोड़ी नैन चूपस्ता अवन्नी बागा क्लीन चेसि पेट्टुकोनी बागा शुभ्रम चेसुकुन्नवंडि वीटितो मनकि मध्यलो उंडेदे काकुंडा दीनिकि काळ्ळु चेतुलु उंटाई कदंडि अवि कूडा वेसुकोवच्चु अवि इष्टं लेनि वाळ्ळु जस्ट् मध्यलो वाटिंटे मनं पुलुसु प्रिपेर चेसुकोवच्चंडि इप्पुडु नेनु ई वीडियोलो मीकु पीतल पुलुसु एंतो टेस्टीगा एला प्रिपेर चेयालो चेप्तानु फस्ट् उल्लिपाय ముక్కల్ని ఒక రెండు పెద్ద పాయలు తీసుకుని మీడియం సైజ్ లో కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలండి నెక్స్ట్ మనం స్టవ్ మీద దలసరి గిన్నె పెట్టుకుని మనం ఆయిల్ ఒక 3 టు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి మనకి నాన్ వెజ్ కర్రీస్ లో ఆయిల్ ఎక్కువ పడుతుంది సో ఆయిల్ వేసుకుని నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి అది వేసుకుని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి అంటే మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఒక 8 మినిట్స్ పాటు బాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ దీనిలో మనం చూసారు కదా ఒక 8 మినిట్స్ కి బాగా ఫ్రై అయ్యింది నెక్స్ట్ దీనిలో నేను పొడవుగా కట్ చేసి మధ్యలోకి పులుసు కాబట్టి మధ్యలో కట్ చేసి వేసాను గుత్తుల్లాగా పచ్చిమిర్చి ఒక 6 వేసాను సో కారం కూడా ఎక్కువ పడుతుంది పీతల కర్రీలో సో నేను పచ్చిమిర్చి 6 వేసి నెక్స్ట్ దానిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సో మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం అంతా పసుపు పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ దీనిలో మనం పెద్ద టమాటా అయితే ఒకటి సరిపోతుందండి లేదా చిన్న టమాటాలు అయితే ఒక రెండు మీడియం సైజ్ లో కట్ చేసుకొని ఆ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఒక 5 నిమిషస్ పాటు ముక్కలు బాగా మెత్తబడే వరకు బాగా కలుపుకోవాలి ఒక 5 నిమిషస్ తర్వాత బాగా చక్కగా కుక్ అయిపోతాయండి చూశారు కదా టమాటాలు కూడా చక్కగా కుక్ అయిపోయిని నెక్స్ట్ దీనిలో మనం మసాలా పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నానండి మసాలా ఆల్్రెడీ మన వీడియోస్ లో ఉంటుంది ఒకసారి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియోని చెక్ చేయండి హోమ్ మేడ్ మసాలా వేసుకుంటే మనకి చాలా అప్పటికప్పుడు వేసుకుంటే మసాలా టేస్ట్ చాలా బాగుంటుందండి సో మనకి మసాలా పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేస్తాను నెక్స్ట్ నేను పీతలు కాళ్ళతో సహా కాళ్ళు చేతులు ఉంటాయి కదండి వాటితో సహా వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్నాను చేసుకొని ఒక 5 నిమిషస్ ఉంచుకొని తర్వాత దానిలో మనకి సరిపడా కారం నాకు ఒక 2.5 స్పూన్స్ పట్టిందండి కారం सो नेक्स्ट मन की टेस्ट सरपड़ा साल्ट ऐड वाटर मन वन ग्लास नीचे 1.5 ग्लास वरकू वेसको चक्कर मूत पे कुक अभी मन की मरुत चंतपंडु ज्यूस तीसुकुनि चंतपंडु रसान वेसको सो मन मूत पे बागा कुक पुलुसुलो मन की चंतपंडु ज्यूस पड़ती निम्मपंडु साइज पड़ती नेनु एक्कुव पीतलु तीसुकुन्नानु काबट्टि इक्कड మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం చింతపండుని కారం అవి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు సో నేను నెక్స్ట్ దీనిపైన ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసారండి వేసి లిడ్ పెట్టేసి కొంచెం లో ఫ్లేమ్ లో బాగా ఒక 10 టు 15 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలండి సో దీనిపైన నేను ఒక స్పూన్ ఇందాకడేసిన మసాలాయే పైన వేసాను ఎందుకంటే ఇలా మసాలా మనం మళ్ళీ పులుసు మరిగేటప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా వస్తుంది సో నేను అందుకు పైన మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తూ మసాలా వేసాను సో మనం ఇలా మసాలా వేసుకున్నాక ఇంకో 5 నిమిషస్ పాటు చక్కగా కుక్ చేసుకుంటే మనకి పులుసు రెడీ అవుతుందండి సో మొత్తం అంతా బాగా స్ప్రెడ్ చేసుకుని లిడ్ పెట్టేసి ఇంకొక 5 టు 10 నిమిషస్ పులుసు బాగా చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి ఎందుకంటే పీతల పులుసు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి పల్చగా ఉండే కన్నా సో మనకి పీతల పులుసు రెడీ అయిపోయింది ఈ పీతల పులుసు పైన మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా రైస్ లోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా మనకి లైవ్ పీతలు సముద్ర పీతలు అప్పటికప్పుడు దొరికినవి తీసుకుని ఇలా చక్కగా పులుసు తయారు చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సో ప్రిపరేషన్ చూసారు కదా ఎంతో ఈజీగా పీతల పులుసుని ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి
సో ఈ సండే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో మీకు మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.